is power, power, wonder-working power. Air is power. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో శక్తి సమయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ మా పవర్ టవర్ పరిచర్యల తరపున హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వారం ఈ విధంగా కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన వర్తమానం మత్తయి సువార్త 7:7-9 వచనాల్లో నుంచి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఇది మన అందరికీ బాగా పరిచయం ఉన్న మాట, నేను చదువుతాను, వినండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పించిన అనేక సత్యాల్లో ఇది ఒక అద్భుతమైన సత్యం. ఏది అంటే, ప్రార్థన అనే ఒక అంశం తీసుకుంటే అందులో ఉండాల్సిన మూడు అనుభవాలు ఇక్కడ మనకు కనపరచబడుతూ ఉన్నాయి. యేసు ప్రభు తన శిష్యులకు బోధిస్తూ చెప్తున్నారు, అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది అని ఒక లోతైన విధానములో యేసు అక్కడ తన శిష్యులకు ఉపదేశించినట్టు మనకు కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అనే అనుభవానికి మనం వస్తే అడగడం అనేది ప్రార్థనలో ఒక శ్రేష్టమైన అనుభవం. ఎవరి దగ్గర అడుగుతున్నాము అంటే మన పరలోకపు తండ్రి దగ్గర. ఇక్కడ అడగండి అనే ఒక అంశం తీసుకున్నప్పుడు ఇంగ్లీష్లో ఏం రాయబడింది అంటే, అడుగుతూనే ఉండండి, ఆస్కింగ్ అంటిల్ యూ రిసీవింగ్ అని ఉంది. అంటే అడుగుతూనే ఉండండి, ఎప్పటి వరకు అంటే పొందుకునేంత వరకు. దేవుడికి స్తోత్రం. చాలామంది క్రైస్తవులు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారు అంటే ఈ అనుభవం దగ్గరే. వాళ్ళ అవసరాన్ని, వాళ్ళ అక్కర్ను దైవ సన్నిధికి తీసుకొని వచ్చి అడుగుతున్నారు, అయితే అది పొందుకునేంత వరకు అడగాలి అన్న సత్యాన్ని మర్చిపోయి కొద్ది దినాలు అడిగి వాళ్ళు అడిగింది వాళ్ళే మర్చిపోయి ఫలితము లేని ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళలో మీరు ఒకరైతే ఈ దినము ఈ సత్యాన్ని శ్రద్ధగా వినండి, ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అడుగు ప్రతివాడు పొందును, ఇది చాలా అద్భుతంగా ఉంది. అడగండి అని మనకు నేర్పించింది ఎవరంటే దేవుడే. ఆయన మనకిస్తున్న ఒక భరోసా, లేకపోతే ఒక హోప్, ఒక నిరీక్షణ ఏది అంటే, నీవు అడిగితే, నువ్వు ఎవరివైనా సరే నువ్వు అడిగితే నిశ్చయముగా పొందుకుంటావు. ఇది ఒక నిరీక్షణ ప్రార్థన జీవితంలో. ఊరికనే మనం ఏదో చిన్నపిల్లల్లాగా దేవుని దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగి వచ్చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతున్నది, నేర్పిస్తున్నది ఏది అంటే, నువ్వు అడగడం ప్రారంభించావు అంటే పొందుకునేంత వరకు దాన్ని కొనసాగించు. నువ్వు పొందుకునేంత వరకు దాన్ని కొనసాగించగలిగితే
బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏది అంటే, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. నీ జీవితంలో ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు చాలా కార్యాలు ప్రభు దగ్గర అడిగావు, కానీ వాటిలో అనేకం పొందుకోవడానికి ముందుగా నువ్వే మర్చిపోయావు. నో, నువ్వు ఏ విషయమైతే ప్రభు దగ్గర అడగడం ప్రారంభించావో నిశ్చయముగా దాన్ని పొందుకుంటావు అన్న సత్యములో నువ్వు నిలకడగా ఉండాలి. నువ్వు ఏం అడిగావు అన్న దాని మీద నీ విశ్వాసాన్ని నీవు స్థిరపరచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మూడు విషయాలకి మూడు అంశాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము క్లుప్తముగా లోతుగా ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిది లూకాసు వార్త 11:5-8 వరకు ఉన్న వచనాలు నేను చదువుతాను, వినండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయిచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని అతను అని మీతో చెప్పుచున్నానెను అని చెప్పి ఆ కింద కూడా ఇదే మాట చెప్తున్నాడు. అటువలనే మీరును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఉపమానములో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఈ వ్యక్తికి పిల్లలు ఉన్నారు. ఆయన పిల్లలు ఒక రాత్రి నిద్రపోతూ ఉన్నారు ఇంట్లోన. నిద్రపోతూ ఉన్నప్పుడు వీళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి వాళ్ళ ఇంటి తలుపు తడుతూనే ఉన్నాడు. ఏమని అంటే, అయ్యో మార్గ మధ్యలో ప్రయాణం చేస్తూ మా ఇంటికి నా ఫ్రెండ్ వచ్చాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, కనుక దయచేసి తలుపు తెరిచి నాకు మూడు రొట్టెలు ఇవ్వా అని అడుగుతున్నాడు. తలుపు తెరిస్తే ఆ శబ్దానికి తన చిన్నపిల్లలు ఎక్కడ నిద్ర కోల్పోతారో, డిస్టర్బ్ అయిపోయి లేచి ఏడుస్తారో అని చెప్పి ఈ వ్యక్తి తలుపు తీయడానికి ఇష్టపడట్లేదు. ఇతను తలుపు తీయట్లేదు, అతను తడుతూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు తన స్నేహితుడు అయినందున ఇతను లేచి తలుపు తీయలేదు. కానీ అక్కడ రాయబడింది ఏది అంటే, 8వ వచనంలో సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతున్నాడు. అడిగే విషయంలో ఈ స్నేహితునికి తన స్నేహితుని దగ్గర ఏమనిపించలేదంటే సిగ్గనిపించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎవరి దగ్గర అడగడానికి వచ్చాము అంటే మన స్నేహితుడు, మన ప్రియుడు, మన ప్రభువు, మన దేవుడు. మనం ఏదనుకున్నా సరే ఆయన ఎవరంటే మనము సేవిస్తున్న దేవుడు, ప్రభువు, రక్షకుడు, ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన దగ్గరకు మన అవసరతలో, మన అక్కరలో, మన కష్టములో, మన లేమిలో, మన ఇబ్బందిలో మనము దేనినన్నా అడగడానికి వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది ఏది అంటే, అతడు సిగ్గుమాలి మాట మాటికి అడగడం వల్ల అతడు లేచి ఇచ్చాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడగండి అనే అనుభవములో మనకు ఏముండకూడదు అంటే దేవుని ఎదుట సిగ్గుపడే అనుభవం ఉండకూడదు. నేను నా దేవుని దగ్గరికి వచ్చాను, ఆయన నాకు తండ్రి, ఆయన నాకు ప్రభువు, ఆయన నాకు స్నేహితుడు, నేను ఏమడిగినా ఆయన నాకు ఇస్తాడు అనే బలమైన నమ్మకంతో మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన మనకు ఇచ్చేంత వరకు మాటి మాటికి మనం అడగడం వల్ల దాన్ని పొందుకోగలము అన్న అద్భుతమైన సత్యాన్ని యేసు ప్రభు ఈ ఉపమానంలో నుంచి మనకు బోధిస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడింది
అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడగడం వల్ల ఇచ్చాడంట. నీ జీవితంలో కూడా ఎన్నో అవసరాలు అక్కర్లు కష్టాల్లో దేవుని దగ్గరికి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అని నువ్వు అడుగుతూనే ఉన్నావు, మంచిది. అయితే ప్రభు నీకు ఇచ్చేంత వరకు నువ్వేం చెయ్యాలి అంటే మాటి మాటికి అడుగుతూనే ఉండాలి, మాటి మాటికి అడుగుతూనే ఉండాలి, మాటి మాటికి అడుగుతూనే ఉండాలి. అలా ఈ స్నేహితుడు అడిగాడు. ఇంట్లో ఉన్న ఆ స్నేహితుడు లేచి తలుపు తెరచి అతడు అడిగిన 3 రొట్టెలు అతనికి ఇచ్చి పంపించాడు. అదే రీతిలో మనం మాటి మాటికి అడగడం వల్ల నిశ్చయముగా మనం అడిగింది మనము పొందుకుంటాము అని చెప్పి ఇక్కడ రాయబడింది. పొందుకుంటాము అని చెప్పి రాయబడిన ఆ స్థలంలో ఒక అద్భుతమైన మాట రాశాడు. అదేది అంటే అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరు అయినప్పటికీ యేసునందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఏదైతే ఆశపడుతున్నానో అది ఆయన నాకు అనుగ్రహిస్తాడు అనే నమ్మకం విశ్వాసంతో నువ్వు అడిగితే నువ్వు అడిగింది నువ్వు పొందుకుంటావు అనడానికి ఉదాహరణగా ప్రభు ఇక్కడ ఈ ఉపమానాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. ఆ స్నేహితుడు అడిగాడు, మాటి మాటికి అడిగాడు, ఇచ్చేంత వరకు అడిగాడు, పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం. అదే రీతిలో ప్రభు దగ్గర నీకు ఏం కావాలని ఆయన సన్నిధికి వచ్చి అడగడం ప్రారంభించావో అది ఇచ్చేంత వరకు మాటి మాటికి అడిగే అనుభవం. ఇందులో ఏం కనబడుతుందంటే నిరీక్షణ కనబడుతుంది. నిరీక్షణతో, ఓపికతో, విశ్వాసముతో ఆయన నీ జీవితంలో కార్యం చేసేంత వరకు అడుగు, నువ్వు అడిగింది నిశ్చయముగా పొందుకుంటావు. ఆ సత్యం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. 2వది వెదుకు అని రాయబడింది. చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాలు. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చూస్తే ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమెకు 10 వెండి నాణాలు ఉన్నాయి. ఈ 10 వెండి నాణాల్లో 1 నాణం పోయింది, 9 ఉన్నాయి. మనమైతే నిర్లక్ష్యంగా ఉంటాం, 9 ఉన్నాయిలే 1 కదా, తర్వాత ఎప్పుడన్నా వెతుక్కోవచ్చు, దొరుకుతుంది ఇంట్లోనే కదా అని. ఈమె ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యలేదు. నిర్లక్ష్యం చెయ్యకోకుండా వెంటనే ఏం చేసింది అంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకును కదా. అది దొరికినప్పుడు తన చెలికత్తులను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణము నాకు దొరికినది అని చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఆమె పొందుకోవడానికి కారణం ఇక్కడ ఏది అంటే తన దగ్గర 10 వెండి నాణాలు ఉన్నాయి అన్న సత్యం ఆమె మైండ్లో ఉంది. ఆ 10 ఇంటిని ఆమె ఏం చేస్తుంది అంటే మాటి మాటికి పరిశీలన చేస్తుంది. 10 ఉన్నాయా లేవా అని చూసుకుంటూ ఉంది. అంటే ఈమె చాలా జాగ్రత్త కలిగిన వ్యక్తి. అదే రీతిలో ప్రభు మనకి అనేక విధాలైన ఆశీర్వాదాలు, తలాంతులు, దీవెనలు తన ఉచితమైన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చిన అభిషేకం, ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన వరాలు, ఆయన ఇచ్చిన ఫలము మనము కలిగి కొనసాగుతున్నామా లేదా అని ఆత్మీయ జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అలా పరిశీలన చేసి పరీక్షించుకున్నప్పుడే మనకు దేవుడిచ్చిన కృపలు, తలాంతులు, ఆశీర్వాదాలు, వరాలు ఉన్నాయా పోగొట్టుకున్నామో మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈమె పరిశీలన చేసుకుంది. పరిశీలన చేసుకున్నప్పుడు 10లో 1 పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మవరాలు 9, ఫలము 1. ఇక్కడ ఈమె ఆత్మవరాలు, ఆత్మఫలము కలిగి ఉంది. సంఘం అనే స్త్రీ ఆత్మవరాలతో నింపబడాలి, అదే సమయంలో ఆత్మఫలమును కూడా కలిగి జీవించాలి. అయితే ఇక్కడ ఆత్మఫలం అనే నాణం పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడిన వరాలు ఎంత అవసరమో ఆత్మఫలము కూడా అంతే అవసరం. వరాలు దేవుని శక్తిని చూపెడితే ఫలము దేవుని యొక్క స్వభావాన్ని చూపెడుతూ ఉంది. మనకి ఎన్ని వరాలున్నా క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకొనే ఆత్మ ఫలముతో కూడిన అనుభవం మనము కలిగి ఉన్నప్పుడే మనము దేవునికి మహిమార్థమై జీవించగలుగుతాం. ఈమె అందులో 1
పోగొట్టుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మిగతా తొమ్మిదింటిని అట్టిపెట్టి పోగొట్టుకున్న ఒక్కదాని కొరకు ఆమె ప్రయాసపడి దీపం వెలిగించింది, చీపురు తెచ్చింది, ఊడుస్తూ ఉంది, తాను పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతుకుతూ ఉంది. అదే రీతిలో ఆమె తిరిగి కనుగొంది తన నాణ్యాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేన్నన్నా ఒకవేళ పోగొట్టుకుంటే, పోగొట్టుకున్నది ఏది అన్నా ఐడెంటిఫికేషన్, గుర్తింపు నీవు కలిగి కొనసాగినప్పుడు ఏదైతే కోల్పోయేవో దాన్ని గమనిస్తావు, దాన్ని తిరిగి సంపాదిస్తావు. కొద్దిమందికి వరాలు కోల్పోయానా, ఆత్మఫలం కోల్పోయానా, అభిషేకం పోయిందా, ప్రార్థనా జీవితం పోయిందా, కృప పోయిందా, ఏం కోల్పోయిందో తెలియకుండానే తమ ఆత్మీయ జీవితాల్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ స్త్రీ అయితే తను పోగొట్టుకున్నది గమనించింది, దాన్ని సంపాదించడానికి దీపాన్ని వెలిగించింది. దీపమే వాక్యం. వాక్యపు వెలుగులో మన జీవితాలను ఎప్పటికప్పుడు మనము పరిశీలన చేసుకున్నప్పుడు దేన్ని కలిగి ఉన్నాము, దేన్ని కోల్పోయాము అన్న అద్భుతమైన సత్యాన్ని మనము గ్రహించగలుగుతాము. కోల్పోయిన దాని యొక్క విలువ మనకు అర్థమైనప్పుడు దాన్ని వెతకడం ప్రారంభిస్తాం. ఈమె దాని విలువను గమనించి దీపం వెలిగించింది, వెతుకుతూ ఉంది, ఇప్పుడు చీపురు తీసుకొచ్చి ఊడుస్తూ ఉంది, ఎక్కడన్నా దొరికిందేమో అని శుభ్రపరుస్తూ ఉంది, వెతుకుతూ ఉంది. అద్భుతం, ఆమె కోల్పోయిన ఆ వెండి నాణ్యం ఆమెకు తిరిగి దొరికింది. అదే రీతిలో మొదటిది అడగండి ఇస్తానన్నాడు ఆ స్నేహితుడు. సిగ్గుమాలి మాటి మాటికి అడగడం వల్ల ఇచ్చాడు, పొందుకున్నాడు. ఇక్కడ ఈమె పోగొట్టుకుంది, తాను పోగొట్టుకున్న దాని యొక్క విలువను గమనించి దీపం వెలిగించి ఊడ్చి తాను పోగొట్టుకున్న నాణాన్ని తిరిగి సంపాదించుకుంది, వెతికింది, కనుక ఆమెకు దొరికింది. నీ జీవితంలో కూడా పర సంబంధమైన ఆశీర్వాదాలు, ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం, కృపా వరాలు, ఆత్మ ఫలము, ఓ పాటలు పాడే తలాంతు, ప్రార్థించే తలాంతు దేవుడు నీ జీవితంలో నీకు ఉచితముగా ఇచ్చాడు. ఉచితముగా ఇచ్చిన వాటిని నువ్వు ఏం చెయ్యాలి అంటే కలిగి ఉన్నావా కోల్పోయావా ఒకటి పరీక్ష చేసుకోవాలి. రెండు, దేవుని సన్నిధిలో పోగొట్టుకున్న వాటిని వెతుకు, దొరుకుతుంది. అలాగే దేవుని సన్నిధిలో ఇంకా లోతైన ఆశీర్వాదాలు, ఇంకా లోతైన అభిషేకం, ఇంకా లోతైన వరాలు, ఇంకా లోతైన సత్యం ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ నువ్వు పొందుకోవాలనే ఆశతో దైవ సన్నిధి చేరి నీవు వెతకడం ప్రారంభిస్తే నిశ్చయముగా నీకు దొరుకుతాయి. పోగొట్టుకున్నవి దొరుకుతాయి, ఇంకా దైవ సన్నిధిలో మిగిలిన ఆశీర్వాదాలను నువ్వు వెతికితే వాటిని కూడా నువ్వు పొందుకోగలవు అన్న అద్భుతమైన సత్యం ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె పోగొట్టుకుంది, వెతికింది, పొందుకుంది. అలాగే నీ జీవితంలో ఒకవేళ దేన్ని పోగొట్టుకున్నావో, సమాధానమా, సంతోషమా, ఆశీర్వాదమా, ఆనందమా, ఆరోగ్యమా, ఐశ్వర్యమా, అభిషేకమా, కృప, దేన్ని కోల్పోయావు, దైవిక సహవాసమా, ఏది పోగొట్టుకున్నా ప్రభు చెప్తున్నాడు వెతుకు, దొరుకుతుంది. ఈమె వెతికింది, ఈమెకు దొరికింది. అలాగే ఆ పైన ఇంకొక ఉపమానం యేసు ప్రభు చెప్పాడు, 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి పోయింది, 99 ఉన్నాయి, పోయిన దాన్ని వెతికాడు ఆ వ్యక్తి, తన గొర్రె పిల్లను సంపాదించుకున్నాడు. అదే రీతిలో పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మనం వెతికితే పొందుకుంటాము అన్న సత్యం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మూడోది మనం చూసినప్పుడు తట్టండి తీయబడతాది. చూడండి లూకా సువార్త 18వ అధ్యాయంలో 1-9 మనం చూస్తే ఇక్కడ రాయబడింది, వారు విసుకక నిత్యం ప్రార్థన చెయ్యాలి అనడానికి ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒక బీద విధవరాలు వచ్చి మాటి మాటికి న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే దేవుడు భయం లేదు, మనుషుల భయం లేదు, తన ఇష్టానికి న్యాయం తీర్చేవాడు. ఆయన గురించి అనేకులకు తెలిసినప్పటికీ, ఈమెకు కూడా తెలిసినప్పటికీ, ఈమె మాత్రం ఏమాత్రం విసుక్కోకుండా రోజు వచ్చి ఆ న్యాయాధిపతి ఇంటి వాకిలి తడుతూనే ఉంది.
తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని. ఆమె అలా తడుతూ ఉన్నప్పుడు ఈ న్యాయాధిపతి అనుకుంటున్నాడు, నాకు దేవుడు భయం లేదు, మనుషుల భయం లేదు, నేను న్యాయం తీర్చను, అన్యాయస్తున్నాను తెలిసినా కూడా ఈ స్త్రీ మాటి మాటికి వచ్చి తలుపు తడుతూనే ఉంది, ఈమెను ఇలాగే నేను విడిచిపెడితే నన్ను ఇంకా విసిగిస్తుంది అని అనుకొని ఆయన ఏం చేశాడు అంటే ఆ స్త్రీకి త్వరగా న్యాయం తీర్చాడంట. అదే రీతిలో దేవుడు నీకు న్యాయం తీర్చాలని ఆయన తలుపు తడుతున్నావేమో, దేవుడు అద్భుతం చెయ్యాలని ఆయన సన్నిధిలో ఆయన తలుపు తడుతూ ఉన్నావేమో, దేవుడు ఆశీర్వదించాలి, స్వస్థపరచాలి, అద్భుతం చెయ్యాలి, నీ జీవితంలో నీవు ఎదురు చూస్తున్న కార్యాలు త్వరగా నెరవేర్చాలి అని విశ్వాసముతో నువ్వు ఒకవేళ తలుపు తడుతూ ఉన్నావేమో, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకి ఏ విధముగా న్యాయం తీర్చాడో అదే రీతిలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అద్భుతమైన మాట 7వ వచనం, లూకాసు వార్త 18:7, దేవుడు తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి త్వరగా న్యాయము తీర్చడా. రాత్రి పగలు దైవ సన్నిధి చేరి ఆయన తలుపు తడుతున్నావేమో, ప్రభా నాకు న్యాయం తీర్చు, నా కొరకు ఒక అద్భుతం చేయి, నా బిడ్డకు ఉద్యోగం ఇవ్వు, నా బిడ్డకి పెళ్లి చేయి, నా కుటుంబంలో ఉన్న వేదనలు పోరాటాలు శోధనలు తొలగించు అని ఆయన సన్నిధికి వెళ్ళి తలుపు తడుతూ ఉన్నావేమో. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఈమె కొరకు తలుపు తెరవబడింది. న్యాయాధిపతి అన్యాయస్తుడైనప్పటికీ ఆమెకు న్యాయం తీర్చాడు, కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. దేవుడు నీకు న్యాయం తీర్చాలని, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని, నీకు అద్భుతం చెయ్యాలని, నీ స్థితిగతులు మార్చాలని ఆయన ఆలస్యం చేశాడు. ఎందుకంటే నీకు అద్భుతం చెయ్యాలని. ఈ బీద విధవరాలకి న్యాయం తీర్చిన దేవుడు నీకు కూడా న్యాయం తీరుస్తాడు. నువ్వు తలుపు తడితే నిశ్చయముగా నీ కొరకు కూడా తెరుస్తాడు, నిశ్చయముగా నీ కొరకు ఆయన అద్భుతం చేస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, మొదటి దానిలో ఆ స్నేహితుడు మాటి మాటికే అడిగాడు, రెండవ దానిలో ఆ స్త్రీ దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి పోగొట్టుకున్న దాన్ని పొందుకుంది, మూడవ దాంట్లో ఈమె మాటి మాటికి తలుపు తట్టడం ద్వారా ఆమె తన జీవితంలో న్యాయాధిపతి ద్వారా న్యాయాన్ని సంపాదించుకుంది. నీ జీవితంలో కూడా నీవు అడుగు ఇవ్వబడుతుంది, వెదుకు నిశ్చయముగా నీకు దొరుకుతుంది, అది ఏదైనప్పటికీ తట్టు నిశ్చయముగా నీ కొరకు దేవుడు ఎప్పుడు తలుపు తీసే ఉంచుతాడు. నువ్వు కావలసిన దాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు, దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతాడు, న్యాయం తీరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇటు నిరీక్షణతో కూడిన ప్రార్థన జీవితంలోనికి నిన్ను బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడ్డ ఈ మంచి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. నీ బిడ్డలు నీ సన్నిధిలో అడగడం, వెదకడం, తట్టడం అనే అనుభవాన్ని గురించి మాట్లాడారు, దాంట్లో నుంచి మీరు ఏదైతే మాకు నేర్పించారో దాన్ని నేర్చుకొని దాని ప్రకారం పొందుకునేంతవరకు అడగడం, దొరికేంతవరకు నీ సన్నిధిలో వెతకడం, నీవు ఆశీర్వాదం అనే తలుపు తెరిచేంతవరకు తట్టడం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ విత్తిన మాటలు నాటి ఫలింపచేయమని, అందరి ఆత్మీయ జీవితాన్ని విశ్వాస జీవితాన్ని బలపరిచి నిరీక్షణతో నింపి ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో ముందుకు కొనసాగే కృపను మీ సన్నిధిలో మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ టీవీ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాను. వీరి కుటుంబాల్లో ఉన్న పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లను తొలగించండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని యేసు నామములో తాకి స్వస్థపరచండి. ప్రభువా నీకు స్తోత్రాలు. అప్పుల సమస్యలతో ప్రభువా కృంగిపోతున్న వారిని బలపరచి న్యాయం తీర్చి వారి పక్షాన ప్రభువా ఆకాశ వాకిండ్లను విప్పి వారి అప్పులను ఊపిలించి వారిని లేవనెత్తండి, వారి అక్కర్లు తీర్చండి. బిజినెస్లో ప్రభువా నష్టపోయిన వారికి బిజినెస్లో ఆశీర్వాదాన్ని, లాభాన్ని, అభివృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను.
నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. సొంత గృహము లేని వారికి సొంత గృహం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. కుటుంబ జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం కోల్పోయిన వారికి కుటుంబ జీవితంలో నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి. నీకు స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభువా. పిల్లలు ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతూ ఉండగా చదువు మీద శ్రద్ధనివ్వండి, జ్ఞానం, తెలివి, వివేకం, జ్ఞాపకశక్తినివ్వండి. వారు రాసిన, రాయబోతున్న ప్రతి పరీక్షలో వారికి జయం ఇవ్వండి, ఆశీర్వదించండి. స్టూడెంట్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వండి తండ్రి. నీకు వందనాలు రాజా. నీకు స్తోత్రాలు. ఈ దినాల్లో దైవ సేవకులకు, వారి కుటుంబాలకు క్షేమం ఇవ్వండి. సంఘానికి, విశ్వాసులకు క్షేమం ఇవ్వండి ప్రభువా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని కనికరించి కాపాడండి. దీనులు దిక్కులేని వారు, పేదలు, అనాథులను కనికరించండి. నీ దగ్గరికి వచ్చి మొరపెడుతున్న ప్రతి ఒక్కరూ పొందుకుంటారు అనే ఒక గొప్ప నిరీక్షల్లోనికి నడిపించండి. నీకు స్తోత్రాలు అయ్యా. పడకల మీద ఉన్న రోగులను యేసునామములో తాకి స్వస్థపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహోదరుడ బెనర్జీ, నీ జీవితంలో నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కొన్ని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు. దేవుడు వాటిని ఈ దినాల్లో నెరవేరుస్తాను, నిరీక్షణ కలిగిన సన్నిధిలో ఎదురు చూడు అని మాట్లాడుతూ ఉన్నాడు సహోదరుడ బెనర్జీ. దేవుడు నీ జీవితంలో గొప్ప దీవెనలను దాచిపెట్టాడు. విసుకక నిత్యము పొందుకునేంత వరకు తట్టమని పరిశుద్ధాత్ముడు నిన్ను పురుకొల్పుతూ ఉన్నాడు, పురుకొల్పుతూ ఉన్నాడు, పురుకొల్పుతూ ఉన్నాడు. కుమార ధైర్యం తెచ్చుకో తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. సహోదరి మేరీ, దేవుడు నీ జీవితాన్ని నూతనపరచబోతూ ఉన్నాడు. ఎన్నో వేదనలు, ఇబ్బందుల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఈ దినాలలో ప్రభు నీ విశ్వాసాన్ని బలపరచాలని, ఆయన నిన్ను ఆత్మీయంగా స్థిరపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. నీవు సంవత్సరాలు సంవత్సరాలుగా ప్రార్థిస్తూ కన్నీరు విడుస్తూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థనకు నేను జీవయొగ్గాను, నీ కన్నీటిని నేను తొడవబోతున్నాను, అతి త్వరలో నీవు అద్భుతాలు చూడబోతున్నావు నా కుమార్తె అని. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ బిడ్డలందరి వేదనలను తొలగించి, ఆశీర్వదించి, మేలుతో తృప్తిపరిచి, ఏ తెగులు అంటకుండా భద్రపరచండి. వారి జీవితంలో సమస్తాన్ని మేలు కొరకు సమకూర్చి జరిగించండి. సమస్త మహిమను మీకు ఆరోపిస్తూ ఉన్నాను యేసుక్రీస్తు నామములో. ఈ ప్రజలందరికీ విడుదలను ప్రకటిస్తూ, దీవించి, అద్భుతాలు చేసి, సాక్షులుగా నిలబెట్టి, వీరిని మీరే ప్రభా మేలుతో తృప్తిపరచి ఆదుకోమని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతల కొరకు పవర్ టవర్ పరిచర్యలను సంప్రదించండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు తానే మనలందరినీ ధారాళముగా ఆశీర్వదించునుగాక. మరల వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.